Sujana Tirpe Ghatuga Vichukupaddaru Rammohan Naidu. Party Maradam Venaka Kutra Jarigindani Aropinchar. Swaprayojanala Kosame Party Mararani Vimarsinchar. One nation, one growth strategy, Cheyalani Cheppi. Adi Kakunda Moodunnara Samvatsaralu Nenu NDA lo Undaga Pradhan Mantri Narendra Modi Gari Daggara Panicheyadam Kuda Jarigindi. ఆ టైంలో కూడా అనేక సందర్భాల్లో ఈ భారతదేశానికి సరైన నాయకుడని అనుకున్నాం. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే, అప్పటి మా పార్టీలో నేను మా అధినాయకుడికి గట్టిగా చెప్పాను, నేను అది మంచిది కాదని. కానీ ఆయన స్ట్రాటజీ ప్రకారం ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఏ పార్టీలో అయితే ఉంటే ఆ పార్టీలో ఒక డిసిప్లిన్ సోల్జర్గా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు పనిచేశాం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మన భారతదేశానికి ఉపయోగపడాలంటే భారతీయ జనతా పార్టీలో చేరి కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది అంతా చూస్తున్నటువంటి విషయం చూస్తే వైఎస్ఆర్ వాళ్ళు కానీ, ఇప్పుడు వెళ్ళినటువంటి వారు కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా కేవలం చెప్పే మాట ఒక్కటే అని చూసిన తర్వాత ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉండేటటువంటి విధంగానే అందరూ కూడా ప్రవర్తించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మా సిద్ధాంతాలను మాత్రం మేము వదులుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఢిల్లీలో ఇంకా పటిష్టంగా పనిచేసి గ్రామస్థాయిలో ఉన్నటువంటి మా కార్యకర్తలకు కూడా బలోపేతం చేసే విధంగా మేము కూడా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. ఇంతకుముందు కూడా క్లారిఫై చేసి చెప్పాను, ఈ భూ ప్రపంచంలో నా మీద ఎటువంటి రకమైన కంప్లైంటు లేదు, షోకాజ్ నోటీస్ లేదు, ఛార్జ్షీట్ లేదు. ఓకే, అన్నీ పై వచ్చినాయి. కొన్ని ఎవరో కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ప్రెస్కి వచ్చి క్లియర్గా చెప్పారు, ఆల్రెడీ అన్నీ మేము వెరిఫై చేసుకొని చేసాము, ఏమీ లేదని చెప్పి. ఈ మధ్యకాలంలో వచ్చినాయి కూడా కేవలం అభియోగాలు మాత్రమే. ఓకే, సో భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఎవరి మీదైనా ఏదైనా డౌట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడం అనేది భారత పౌరుడిగా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అది ఆ బాధ్యత ప్రకారం నేను కూడా సహకరించాను, అది అయిపోయినాయి. అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకునే చేస్తారు కదా, దానికేని రాజకీయానికి సంబంధం లేదు. చట్టం చట్టం ప్రకారం చేసుకుంటూ పోవాలి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 4 MPలు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం వెళ్ళి పార్టీ ఒక రాజకీయ హోదా, ఒక గౌరవం కల్పించినటువంటి ఆ పార్టీకి ఈరోజు ద్రోహం చేసే విధంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం. పార్టీలు ఓడిపోతాయి, గెలుస్తాయి. ఎటువంటి పరిస్థితులు పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీల్లో ముఖ్యంగా పదవులు, ఈరోజు మేము అందరం కూడా ఈ పదవుల్లో ఉన్నామని అంటే పార్టీ పరంగా మేము ఎన్నికల్లోకి వెళ్ళాం కాబట్టి ఈరోజు ఈ పదవుల్లో ఉన్నాం. అటువంటి పార్టీని ఓడిపోయిందనేటటువంటి అంశాన్ని గుర్తించి ఇందాక మా కనకమేడల రవీంద్ర గారు చెప్పినట్టు 30 రోజుల్లో, ఎందుకనంటే ప్రీవియస్గా మేము పార్టీ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెట్టినప్పుడు ఇటువంటి అంశాలు ఏవి కూడా దృష్టికి తీసుకొని రానివ్వకుండా ఈరోజు సెషన్స్ జరుగుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే ఒక ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడడం అనేది మేమైతే దారుణంగా ఖండిస్తున్నాం. అదే రకంగా యువతల భారతీయ జనతా పార్టీ కూడా ఇటువంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా మరి అది కూడా అత్యంత విచారకరమైనటువంటి విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. పార్టీ మారిన ఎంపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. 4 పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు. కార్యకర్తలు ప్రజలే టీడీపీకి అండగా ఉంటారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని అన్నారు. పార్టీ మారిన నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాపడాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరిద్దరు స్వార్థం కోసం పార్టీ జెండాను వదిలేసిన భుజానికెత్తుకుని మోసే కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారని ట్విట్టర్లో స్పందించారు చంద్రబాబు. అంతేకాదు బీజేపీపైన విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు వచ్చి 4 వారాలు కాకముందే బీజేపీ మైండ్ గేమ్లకు పాల్పడుతోందని అన్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని 37 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీలో చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామనడం అవకాశవాదానికి నిదర్శనమంటూ పార్టీ మారిన ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఎవరు పార్టీ వీడినా కార్యకర్తలు ప్రజలే టీడీపీకి అండగా ఉంటారని అన్నారు చంద్రబాబు.
టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూసిన, చీలికలు తేవాలని ప్రయత్నించిన కార్యకర్తలు ప్రజలు టీడీపీకి కవచాలుగా మారి కాపాడుకుంటారని చెప్పారు. సంక్షోభం ఎదురైనప్పుడల్లా టీడీపీ మరింత బలపడిందని, ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అవుతుందని ట్విట్టర్లో తెలిపారు చంద్రబాబు.